హాయ్ అండి, నేను మీరమ్మ. వెల్కమ్ టు రెసిపీస్ బై రమ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు నా ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి 1, ఇందులోనే పప్పు దినుసులు కూడా యాడ్ చేసుకోండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి 3, మీడియం సైజు ఆనియన్ 1 సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటోస్ని కట్ చేసుకుని వేసుకోండి. ఈ టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు 2-3 మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఈ టమాటోస్ ఇలాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుని 2 మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఈ క్యాప్సికమ్ చాలా త్వరగా మగ్గిపోతాయండి. మరొకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీ రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. కావాలనుకుంటే ఇందులో మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ స్పైసెస్ అన్నీ క్యాప్సికమ్కి పట్టేటట్టు ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. 5 మినిట్స్ తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఈ క్యాప్సికమ్ పీసెస్ అన్నీ రైస్కి బాగా పట్టేటట్లుగా కలుపుకోండి. చివరిగా పప్పుల పొడి ఉంటుంది కదండి, ఫ్రై కర్రీస్లో వేసుకునే పప్పుల పొడిని వేసుకుని కలుపుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. ఒకసారి కలుపుకుని లెమన్ని 1/2గా కట్ చేసుకుని జ్యూస్ తీసుకుని వేసుకోండి. లెమన్ 1/2 పీస్ అయితే సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.